బైబిల్ స్టడీ పై జోగ దేతుబా భాయి భణిమానకు ప్రభు యేసుక్రీస్తుకు నామరే మోర ఆంద్రయ ప్రైజ్ లార్డ్ బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట మా వందనాలు అరే మనము దినములు ఎవ్రీ పత్రిక నుండి ఎవ్రీ పత్రిక 11 అధ్యాయాలు ఆమె విశ్వాస విషయమే సిక్కుతుంది మనం ఎవ్రీ పత్రిక 11 అధ్యాయం నుంచి మనం విశ్వాసం గురించి మనం నేర్చుకొని వస్తున్నాం కల్లి మూ కోవుతులే నిన్నటి దినాన్ని నేను చెప్పాను విశ్వాసరే మోస విశ్వాసము ద్వారా మోసే రాజాంగర కోపకు భయకొరనాంది బోలి మూ కోయలే రాజుగారి యొక్క కోపానికి భయపడలేదు అన్న విషయం నేను చెప్పొచ్చాను ఎవ్రీ పత్రిక 11 అధ్యాయం 27 ఎవ్రీ పత్రిక 11 అధ్యాయం 27 వచనము అది మనం కొద్దిగా ప్రారంభించుకొచ్చాం విశ్వాసరే మోస కెమిది తక్కు సాహసం ఇల్లే విశ్వాసము ద్వారా మోసేకి ఎలాగా సాహసం ఇల్ల ధైర్యము దొరికింది అనేక లోకమానకు ఏమే సాహసం నాహి అనేక మంది దేవుని బిడ్డలకి ఇప్పుడు ఏం లేదు ధైర్యము లేదు ఏమే సాహసం థాయికి సేమానే పొచ్చకుంజా ఇచ్చాను ధైర్యము లేనందున వారు వారి క్రైస్తవ జీవితంలో వెనక్కైపోతున్నారు బైబిల్ సమయరే విశ్వాసరే మోస ఇక్కడ బైబిల్లో మనం చూసినప్పుడు విశ్వాసము ద్వారా మోసే రాజాంగర క్రోధకు భయం నోకరి రాజుగారి యొక్క కోపానికి భయపడకుండా ఆయన స్థిరంగా నిలబడ్డాడు అది రాత్రి ప్రకారం టియా ఉందో ఈ రోజు రాత్రి వేళ మనము కూడా అదే రీతిగా నిలబడాలి విషయం అందుకే నేను చెప్పొచ్చిన విషయం ఏమనగా మోస ఇస్రా మిశ్రేమిరు మన దవడికి పొలయలే మోసే ఐగుప్త దేశములో నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు రోహిలే ఆయన అక్కడి నుంచి పారిపోయి మిద్యాను అని చెప్తున్న దేశము కాడ ఉన్నాడు ఆ మిద్యాన్ రే జాయ్ సేటి మన మిద్యాన్ అన్న దేశం కాడకి వెళ్ళి ఆయన వివాహం చేసుకున్నాడు మేసకు చొరై చొరై ఈశ్వరంగర పర్వత కోరేబు వరయంతో పోంచలే మిరియాము మిద్యాని ఒక దేశములో మిద్యాన్ దేశరు మేసమానకు చొరై చొరై ఈశ్వరంగర పర్వత పర్యంత సెర్పోంజలే మిద్యాని దేశంలో నుంచి గొర్రెలను మేపుకుంటూ మేపుకుంటూ హోరేబు అని చెప్పుతున్న కొండ వరకు వచ్చి చేరాడు హోరేబు పర్వతమరే ఈశ్వరు ఉలైలే పోలి కల్లి కోగిలే హోరేబు యొక్క కొండ పైన దేవుడు దిగి వచ్చారు అన్న విషయం నేను నిన్నటి దినాన చెప్పొచ్చాను హోరేబురే ఏకో హోరేబురే ఈశ్వరంగర ఉపస్థితి మొదటిగా హోరేబు అన్న కొండలో దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క సాన్నిధ్యత దిగిన చోటు దుద్యరే హోరేబు పగాడరే ఈశ్వర మోసాంగర సహిత కొత్త కైవస్థానం రెండోదిగా హోరేబు అన్న కొండ పైన దేవుడు మోషేతో మాట్లాడిన చోటు అవుతున్నది తృతీయ ఏ స్థానం మూడోదిగా ఈ చోటే ఏ పగాడరే మోసాకు ఈశ్వర దైత్య దైత్యలే ఈ కొండ మీదే దేవుడు ఆయనకి ఏం చేశారు అది ఒక ఒక పని కొరకు ప్రత్యేకత పరిచి దేవుడు అధికారాన్ని ఇచ్చారు జాత్ర పుస్తకం తీరిరో దశ పదరేము కోవుతుంది అదే నిర్గమకాండ మూడో అధ్యాయం 10వ వచనంలో చెప్పి వచ్చాను ఎత్తికి అదృశ్య పరమేశ్వరుకు మోస దెక్కిలే అంత మాత్రమే కాదు అదృశ్యమైన దేవుని ఆయన అక్కడ చూచారు ఆయన స్వరమోవి సునిలే అక్కడి నుండి ఆయన దేవుని యొక్క శబ్దాన్ని విన్నాడు ఎందు గాని ఏ తంగ్ర హృదయ విశ్వాస తన హృదయంలో విశ్వాసం అంటూ ఆయన మనసు కలవరపడి రెండు మనస్కస్థం అయిపోయినాయి అనే విశ్వాస తివాలోగర మనసెమెదియాక విశ్వాసము లేని వారి యొక్క మనస్తత్వము రెండు మనసుగా ఉంటది బోలి బైబిల్ మనిషి రెండు మనస్తత్వముతో తిరిగేవాడుగా ఉంటాడు సతిపై మోసార మనసెమెదియాక అందుకే మోషే యొక్క మనస్తత్వము రెండు మనస్తత్వముగా ఉండి
ఉండేది ఊని ఈశ్వర మోసగర సహితం కొత్త వార్త కొరువపై ఆరంభ కొలే మళ్ళీ దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించిరి అదే నేను నిన్నటి దినాన నేను చెప్పు వచ్చాను నిర్గమకాండము నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుంచి మనం చదువుకొని వచ్చాం ఈశ్వర మోసకు పదర మోసే తమర హాతర కోణం దేవుడు మోసేతో అడిగినది మోసే నీ చేతిలో ఏమున్నది శతవల మోసకొల్ల మోర హాతర గొట్ట జోష్టి వచ్చి అప్పుడు మోసే చెప్తున్నది నా చేతిలో ఉన్నది ఒక కర్రే చేడ తొలపకేవపై కోగులే అప్పుడు దేవుడు ఆయనతో చెప్పారు ఆ కర్రని కింద వేయమని చెప్పారు అది రాత్రి మూవీ కోచి అప్పుడు మానగర జీవన తేవాడు తొలప చడదొంది అందుకే ఈ రోజు నేను కూడా మీతో చెప్తూ వచ్చిన మాట ఏమనగా మీ చేతిలో ఉన్న దానిని మీరేం చేసుకోవాలి కే నేల మీద వేయాలి తమర హాతర తొల పొడి బట్ట కాజిద రాత్రి తమ దొర ఈ రోజు నీ చేతిలో నుంచి నేల మీద పడిన దానిని నీవేం చేసుకోవాలి చెయ్యి చాపి పట్టుకోవాలి రాత్రి తమ దొరందు భాయి ఈ రోజు రాత్రి వేళ నీవు చెయ్యి చాపి పట్టుకో ఈశ్వర మోసాకి ఎగి బోళి కొహిలే దేవుడు మోసేతో ఇదే రీతిగా మాట చెప్పారు తమ హాతో బొడై క్రీస్తుకు దొరో నీవు చెయ్యి చాపి దానిని పట్టుకో అది రాత్రి కోణ తమకు నష్టం వచ్చి అది రాత్రి అప్పుడు మాన విశ్వాసరే హాతో దొరికి దొరో ఈ రోజు నీ చేతిలో నుంచి ఏవి నష్టమైనయో దానిని తిరిగి పట్టేసుకో అందుకే ఈ రోజు రాత్రి వేళ మీ జీవితంలో అవే మోసారి హాత్రతి వా జోస్తి తొలపొడైలే మోసే ఒక చేతిలో ఉన్న కర్రను ఆయన కింద పడగా సప్పోయిగల బోలి మోలి కోయలే అది పాము అయిపోయింది అని రాయబడి ఉన్నది సప్పోయిల సంగే సంగే పాము అయిపోయిన వెను వెంటనే లాంజ దొరలే బోలి ముకోయలే దాని యొక్క తోకని పట్టుకున్నారని చెప్పాను అర్థం దాని అర్థం ఏంటంటే ఈశ్వర కోహిలే మోసేతో దేవుడు చెప్పినది చదివేటప్పుడు దాని వెలుపులు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా మోసగీసర కొగిలే తుమ రెండోదిగా దేవుడు మోసేతో చెప్పిన మాట నీ చెయ్యను నీ రొమ్మున ఉంచమని చెప్పారు ఆయన వెంట వెంటనే చెయ్యి రొమ్ముగా రొమ్మున ఉంచిన బక్కిస్థాన రొక్కంది శతవేళ తంగరో హాతో కుష్ఠోయిగల రొమ్మున చెయ్యి ఉంచిన వెంటనే చెయ్యి అంతా ఏమైపోయింది కుష్ఠముగా మారిపోయింది అప్పుడు మానగర హృదయకు దేకో ఈ రోజు రాత్రి వేళ నీ హృదయాన్ని ఒక్కసారి పరిశోధించుకో అప్పుడు హృదయ కోణ వచ్చి చెడు హాత కాసు నీ హృదయంలో ఏవి దాచుకొని ఉంచబడి ఉన్నది అది నీ యొక్క చేతిలో కనిపిస్తుంది హలో ఉన్నారా హృదయ తెరవాట మన పాత కొరంది అంటే హృదయం లోపల ఉన్నదే నీవు పాపముగా చేసేది పాదం పాదం చలికిరి జా హృదయం లోపల ఉన్నదే నీవేం చేస్తావు నడిచి చేసేది అలా అప్పుడు హృదయ కోణ వచ్చి స్థాపరి తార మనరు కోణ వచ్చి సేపడియాక తుమన పాదరే చలి అంటే నీ హృదయములో సంచయపరిచి దాచి ఉంచినది ఏమున్నాయో అదే నీ కాళ్ళను నడిపించడానికి త్రోవ తెరిచేది అది రాత్రి అప్పటికర హృదయ కోణం వచ్చి అందుకే ఈరోజు రాత్రి నీ హృదయములో ఏముంది హాతో పాకిస్తాన్ రొక్క అందుకే మోసేతో దేవుడు చెప్పినది నీ చేతిని ఎక్కడుంచు రొమ్ము నుంచు శతవేళ కోణ కొడలే తగర హాతో అప్పుడు ఆయన చేయి రొమ్ము నుంచగా చేయ చేతంతా కుష్టమై మారింది సంగ సంగ ఈశ్వర కోణకోలే వెంట వెంటనే దేవుడు ఏం చెప్పారు అప్పుడు చెయ్యి బాగైపోయింది దాని యొక్క అర్థం ఏమిటంటే కొరువ ద్వారా మోసాకు కోణ సిక్కదైచి ఇలాగా చెయ్యడం వలన మోసేకి దేవుడు ఏం నేర్పిస్తున్నారు శీఘ్రము శాస్తి కొరిపారింది బేగి సుస్థ కొరిపారు అంటే త్వరగా నేను శిక్షించగలుగుతాను త్వరగానే నేను స్వస్థపరచుకోగలుగుతాను అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే ఈశ్వర మిశ్రమిలో సమితి హక్కలే దేవుడు ఐగుప్త దేశంలో కూడా చేసింది అట్టి వలనే మిశ్రమి లోకమానకు రూపురేదే విభిన్న ప్రకారం క్లేశ పొడిల ఐగుప్త దేశస్తుల పైన చాలా ప్రకారమైన తెగులను పంపించారు శీఘ్ర సుస్థపై తెగులు త్వరగానే వచ్చాయి తెగులుకి త్వరగానే నయము చికిత్స లేకపోతే స్వస్థత కూడా జరిగింది రాత్రి మోకోయవర్ అర్థం అలాగే ఈ రోజు రాత్రి వేళ
దేవుడు ఏ పనైనా త్వరగా చేయగలిగినవాడు శీఘ్ర స్వస్థ కొరంది శిక్షించడానికి కూడా ఆయన త్వరగానే ఉన్నాడు స్వస్థపరచడానికి కూడా ఆయన త్వరగానే ఉన్నాడు అదే మన దేవుడు ఎందరికి ఈ విషయం అర్థమవుతున్నది అందుకే మోషేతో దేవుడు చెప్తున్నాడు నువ్వు బయలుదేరు నువ్వు అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలు లోకమానకు కొహందు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు తృతీయ విషయం మూడో మాట జాతర పుస్తక చారి అధ్యాయం నోపదో నిర్గమ కాండము నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనము ఈశ్వర కొడకలేసే పడందు వారు ఈ రెండు సూచనలు బట్టి నమ్మకము నమ్మక నీ మాట వినకపోయే ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవల్లెను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను నదీరు జేవుం జోళ ఆణిబ తాహా శుష్క భూమిరే రక్త హోగ నదీర పాణి ఆణికి శుష్క భూమిర పొక్కబోలి ఎట్లో నుంచి నీళ్లు తెచ్చుకొచ్చి ఏం చేయాలి ఎండిన భూమి మీద వేయమని చెప్పింది విశ్వాస అంటే అప్పటికి కూడా ఏం చేయలే మోసే కర్దిములో విశ్వాసం రాలే తృతీయరే తృతీయరే కొట్టే చిన్న ఈశ్వరు దగ్గర మూడోదిగా దేవుడు ఆయనకి ఒక సూచనను చూపించేది అలే కొన వచ్చి తొమ్మిది నదీర పాణి అను నీ వెళ్ళి ఏటికెళ్ళి నీళ్లు తీసుకురా శుష్క భూమిరే పొక్కో అది ఎండిన భూమి పైన వేసేసుకో అప్పుడు అది ఏమైపోద్ది రక్తముగా మారిపోద్ది రాత్రి ఈరోజు రాత్రి వేళ అలాగైతే ఒక విషయం తెలుసుకో దేవుడు నీళ్ళకి ద్రాక్షారసం చేయగలిగిన దేవుడే ఈశ్వర పానికి దాక్యరస కెమికలే దేవుడు నీళ్ళని ద్రాక్షారసముగా ఎలా మార్చారు ఎవరు చెప్పలేదు దేవుడు నీళ్ళని ద్రాక్షారసముగా ఎలా మార్చారు జవాబు రాలే ఈశ్వర కొగిలే దేవుడు చెప్పారు పాణి ఫుల్ కరో ఆ బిందంతటిలో నీరు నింపమని చెప్పారు అంతే చెప్పారు ఈశ్వర ప్రార్థన కోరినంది ఏసయ్య అక్కడ ఏ ప్రార్థన చేయలే ఏ పాణి పొక్కోబోలి కోయలే ప్రార్థన ఏకముగా ఒక మాటే చెప్పారు నీళ్లుని నింపేసుకో ఈ పాత్ర పాణి తమ ఫుల్ కరో పాత్రం అంతటిని నీళ్లుతో నింపుకో ఏమిది కొలిబా మాత్రే ఇలాగ చెప్పిన వెను వెంటనే పాణి దాక్యరస వేయగల ఆ నీళ్లు మొత్తానికి ద్రాక్షారసంగా మారింది సృష్టికర్త సృష్టికి కలర్ చేంజ్ అయ్యి అంటే సృష్టికర్త అయిన దేవుడు సృష్టికి ఒక్క మాట పలికేసరికి మార్పు చేసింది చెప్పిన మాట మీకు అర్థం అవుతున్నదా సముద్ర పానికి సృష్టి కరువ ఈశ్వర ఉంటుంది ఈ సృష్టికర్త అయిన దేవుడే ఏం చేశారు నీళ్లు సముద్రము కనిపించే చరచరాలన్నింటినీ కూడా సృష్టించిన వాడే ఆయన కోతుల పాడి పొక్కోబోలి కోయలే ఆయన చెప్పారు బిందులన్నింటిలో కూడా నీళ్లు నింపు అని చెప్పారు మాత్రమే ఇంత చెప్పిన వెను వెంటనే కలర్ కలర్ బొదలి ఆ నీళ్లు ఒక రంగు మారింది రుచి బొదలి ఆ నీళ్లకు రుచి వచ్చేసింది అది రాత్రి తీసు కొట్టే కొత్త కొహిలే రాత్రి వేళ ఏసయ్య ఒక్క మాట పలికితే అప్పుడందరూ కలర్ చేంజ్ అయ్యేది జీవితంలో ఉన్న రంగు మారిపోతుంది స్వాదు బొదలి జీవితంలో ఉన్న రుచి మారిపోతుంది సర్వశక్తి తివా ప్రభు ఉంటుంది సర్వశక్తి వంతుడు కలిగిన దేవుడు వచ్చినది దేవుని యొక్క చేతికి అప్పగించి చూడు సమర్పణ కొలే సంఘ సంగతాలు కలర్ చేంజ్ అది అప్పగించి చూచిన వెంటనే దేవుడు దాని యొక్క రంగు రూపాన్ని మార్చగలిగిన బోధలి కొరంది దానికి రుచిని ఇవ్వగలిగిన దేవుడు విశ్వాస కొరిచింది ఎందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగేది బోధలి కొని నీవు నా జీవితాన్ని మార్పు చెందించగలిగేవాడివి తుమ్మ మోర హృదయ సుస్థ కొరిపారంది నా హృదయములో నీవే స్వస్థపరచగలిగిన వాడు జీవిత పరిస్థితిని మార్చగలిగిన వాడు ఎందరు విశ్వాసంతో చెప్పుకోగలుగుతారు హల్లెలూయా ఈ పానికి కొడపై ఈశ్వర దాక్య రస సారీ రక్త మనం చదివిన వాక్యాంశాల్లో దేవుడు ఎందుకు నీళ్లుని రక్తముగా మార్చారు దాని అర్థం దాని అర్థం ఏంటంటే పరిచుకి నైవలి మోజాడిన ఎందరికి అది తెలుసో తెలియదు నాకు తెలియట్లేదు గొడవ విషయంతో బోలవారు జాడివారు ఒక విషయం మీరు బాగా తెలుసుకోవాలి ఈశ్వరే మీరు గొట్ట దేవదేవత సముద్రం అంటే సముద్రము అన్నది ఐగుప్త దేశములో వారికి యొక్క దేవత ఉండేది ఉన్నారా
ఇశ్రాయేల్ ప్రజలకి ఎన్ని తెగులుని ఇచ్చారు మీరు చెప్పగలుగుతారా? దాని అర్థం అర్థం ఏంటంటే ఇస్రాయల్ ఒక మానంగర మధ్యరే ఇస్రాయల్ ప్రజల మధ్యలో దశ ప్రకార బాగా దైతలే పది రకములైన తెగులు వచ్చినాయి. దశ ప్రకార క్లేశ దలే పది రకములైన తెగులు వచ్చినాయి. ఆ దశ ప్రకార క్లేశం పది తెగులు ఆ ఇస్రాయల్ ప్రజలు సారీ మిశ్ర లోకమానే పూజా కొనువారు దశ ప్రకార దేవదాక ఆ పది తెగులు వచ్చినది దేనిపైన తెలుసా? ఐగుప్త దేశములో ఉన్నవారు పూజించిన దేవతల పైనే ఆ తెగులు వచ్చినాయి. హలో ఉన్నారా? ఈ దశ క్లేశములు కొయ్యట ఈ పది తెగులని చెప్పేది అదే గొట్టే విషకు కొయ్యపజావుచ్చింది. అందులో ఒకటి నేను చెప్పగలుగుతా, పానికి నీళ్లు పానికి రక్త కరువారు కారణం. నీళ్ళని రక్తంగా మార్చిన కారణం ఏంటంటే సేమార్గర్ కూడా దేవత కదా, వారి యొక్క విశ్వాసము ఐగుప్త దేశంలో ఉన్నాక ఏరులన్నీ వారి దేవతని వారికి విశ్వాసం ఉండేది. దాని తర్వాత కప్పలు వచ్చాయి అని చెప్పబడుతుంది. దేవత కప్ప కూడా వారికి ఒక దేవతే. ఎనిమిది దశ ప్రకార క్లేశ దశ ప్రకార దేవదాక ఈశ్వర విచారకులు. అంటే ఈ పది తెగులు వచ్చిన కారణం ఏంటంటే పది దేవతల పైన దేవుడు తీర్పుని తీర్చారు. తర్వాత రోజులు వచ్చినప్పుడు ఇది నేను చెప్పుకొస్తాను. ఇప్పుడు మీరు ఇది తెలుసుకోవాలి. పాడికి దాకా ఈశ్వర రక్తకులే. ఈ నీలిని దేవుడు రక్తముగా మార్చారు. భయకరే, నీవు భయపడద్దు. ఐగుప్త దేశములో ఆరాధన శక్తి ఉప్ర తుమకు అధికారము. ఆరాధన శక్తి పైన నేను మీకు అధికారాన్ని ఇచ్చుచున్నాను. ఎందరూ దీనిని నమ్ముతున్నారో నాకు తెలియట్లేదు. చెప్పిన అర్థం దేశంలో ఎంత గొప్పటి ఆరాధన ఉన్నా అధికారం నేను దాని పైన ఒక అధికారం ఇచ్చుచున్నానని మోషేతో దేవుడు చెప్తున్నాడు. రాత్రి రాత్రి నేను ఈశ్వర అధికారం అంటే సాతాను సాతాని అంతటి పైన నీకు నాకు మనకి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈశ్వర మోసకు చిన్నదలే. అదే దేవుడు మోసేతో ఏం చేశాడు? గుర్తుగా ఇచ్చి చూపించారు. తగ్గర విశ్వాస బొడే బాప ఈశ్వర సడకొల్లే. అందుకే తన మోసే యొక్క విశ్వాసాన్ని వృద్ధి చెందించడానికి పెంచడానికి దేవుడు అలా చేశారు. మోసార హృదయ విశ్వాస అసనంది. అయినా కూడా మోసే యొక్క హృదయంలో విశ్వాసం రాలే. అమర జీవన రకెత్తే అద్భుతం దేఖించండి. మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు మనం చూసాము. టీవీరే టీవీల ద్వారా ప్రార్థన రే ప్రార్థనలో సమంలో ఈశ్వర ప్రభుగారు దాస మానగర్ ద్వారా దేవుని యొక్క దాసుల ద్వారా ప్రార్థన ద్వారా తుమ్మర జీవన అద్భుత కొట్టుచి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు ఏమేమి తమ విశ్వాస కోరినది ఇప్పుడు కూడా నీవు నమ్మటలేదు. ఏమే తుమ్మర చోట విషయకు తమ విశ్వాసం చిన్న చిన్న విషయాల్లో కూడా నీవు దేవుని నమ్మలేకపోతున్నావు. ఇశ్రాయేల్ సమిదియాక ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇలాగే అద్భుత దేఖంది చేమ ఈశ్వరకు అవిశ్వాస కొరంది. అంటే అద్భుతాలు చూస్తున్నారు, కొన్ని కొన్నిసారి సందర్భం వచ్చినప్పుడు అవిశ్వాసముతో గట్టి హృదయంతో ఉండిపోతున్నారు. జీవన సమిదియాక మనందరిలో కూడా కొందరు హృదయం ఇలాగే ఉంటున్నది. అద్భుత దేఖంది అవిశ్వాసం అసిబు. అద్భుతాలు చూస్తున్నారు, దానితో కలిసే ఏమవుతున్నది? అవిశ్వాసము కూడా వృద్ధి చెందొచ్చు. రాత్రి తమ విశ్వాసం కొరు. ఈరోజు రాత్రి వేళ నీవు విశ్వసించి తీరు. విశ్వాసం కొల ఈశ్వర తమకు చిన్న దేఖ విశ్వసించిన ఎడల దేవుడు నీకు కొన్ని గుర్తింపులు చూపించేస్తారు. ఏకో మోసేకి ఈశ్వర ప్రథమ దైత్య చిన్న మొదటిగా దేవుడు ఆ మోసేకి ఇచ్చిన గుర్తింపు జ్యోష్ఠికి సప్పకొలే. ఆయన చేతిలో ఉన్న కర్రను దేవుడు పాముగా మార్చిది. దోస్తి విషయం మొత్తం వేసి ఇచ్చాలు. కర్ర గురించి చెప్పాలంటే నాకు చాలా ఆశ కలుగుతున్నాయి. కమసకం చాలిష్ట జ్యోష్ఠి విషయం ఇంచుమించు 40 కర్రల గురించి రాయబడి ఉన్నది. రాయడం ఉండలు కొట్టి బెస్సు దిన ప్రచారం కొరతలే. అది మన సంఘములో కొన్ని రోజుల వరకు నేను చెప్పుకొచ్చి చాలిష్ట జ్యోష్ఠి విషయం ప్రచార కొరతలే. ఇంచుమించు 40 కర్రల గురించి బైబిల్ చెప్తున్నది. తమ పొరలు అమ్మ ప్రమాణ జీవన బొడి అయ్యి అవన్నీ మీరు చదువుకుంటే మీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. జీవన ప్రథమరే ఈశ్వర కొరివారు అద్భుతం దోస్తికి సపకొలే. అందుకే మొదటి అద్భుతముగా దేవుడు చేసిన పని ఏంటి? కర్రను పాముగా మార్చిరి. రెండోదిగా కుష్ఠకు ఈశ్వర సుస్థకొలే. తన చేతిలో వచ్చిన కుష్ఠాన్ని దేవుడు స్వస్థపరిచిరి. తృతీయ పానికి రక్తకొలే. మూడోదిగా నీళ్లుని ఏం చేశారు? రక్తముగా మార్చారు. ఎలేమి మోసార హృదయ విత్తనకు విశ్వాస భూరా అసనాన్ని అయినా కూడా పూర్తిగా మోస
మోషేతో నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో ఇస్రాయేలీలను తన దేశంలో ఏంటి బోంద చేశారు మరియు యెహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో తన దేశంలో నుండి వెలుపలికి పోనివ్వాలని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే తొలగించుము ఇశ్రాయేలీయులు నా మాట వినటలేదు, మాట మాంద్యం గలవాడు నగు నా మాట వినని యెహోవా సన్నిధిని పలికెను. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మోషే దేవుని యొక్క మాటకి పట్టించుకోలేదని మోషే దేవుడితో చెప్పేది మోషేతో దేవుడు చెప్తున్నారు నీ వెళ్ళి చెప్పు రాజుకి వెళ్ళి చెప్పు నీవు మోసండి. అప్పుడు మోషే దేవునికి దేవునితో చెప్పే మాట ఇశ్రాయేల్ ప్రజలు నా మాటకి ఏం చేయట్లే, మనసు పెట్టడం లేదు ఎవరు చెప్తున్నారు, మోషే చెప్తున్నాడు దేవునికి. అద్భుత దేక్కిలే విషయ విశ్వాస చూడండి, ఇన్ని అద్భుతాలు మోషే చూసిన తర్వాత కూడా దేవుని నమ్మలేకపోతున్నాడు. అద్భుతం, ఏం అద్భుతాలు, దోస్తికి సప్ప కొరివాట, ఆయన కర్రని నీవే పాముగా మార్చి గాత్ర కుష్ఠకు సుస్థ కొరివాట, ఆయన చేతిలో కుష్ఠాన్ని ఇచ్చి స్వస్థపరిచిన దేవుడు, పాడికి రక్త కొరివాట దెక్కిలే, నేనే రక్తాన్ని చేసింది చూశాడు, ఎత్తికి అద్భుత నిజో చక్కిలో దెక్కుచు, ఇవన్నీ ఆయన సొంత కళ్ళతో చూచిన అద్భుతాలే. తక్కువ విశ్వాసం, ఆయన మోషేకి విశ్వాసం రావట్లే. తమ దేవుని ఈశ్వరు కూర్చుంది, అప్పుడు దేవుడు చెప్తున్నా నీ వెళ్ళి చెప్పు ఫరోతో అని చెప్తున్నారు. ఏలే చతవేళే మీ మోసారు హృదయ విశ్వాసం అస్తున్నది, అప్పుడు కూడా మోషే యొక్క హృదయంలో విశ్వాసం రావట్లే. సైమ ఆమె విషమిదియాక, మనందరి జీవితం కూడా ఇలాగే ఉంది, బారంబార అద్భుతం దక్కుచుంది, మళ్ళీ మళ్ళీ అద్భుతాలు చూస్తున్నాం, బారంబార ఈశ్వరు గురి వాక్య సునిచుంది, మళ్ళీ దేవుని వాక్యాన్ని వింటున్నాం, హృదయ భిత్తర విశ్వాసం బోడిరా ఉంది, లోపల విశ్వాసం చెప్పలేదు. రాత్రి అర్థం, ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే విశ్వాసం దినక దిన బొడివారు వచ్చి ఈ విశ్వాసం రోజుకి రోజుకి పెరగాలి. మొబైల్ ఛార్జ్ కొరుచుంది సెమిది డైలీ ఛార్జ్ కొరో, మన మొబైల్ ని ఛార్జ్ చేస్తున్నట్టుగా ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకో మీ జీవితాన్ని. క్రిస్టియన్ జీవన సెమిది ఎవరు వచ్చి క్రైస్తవ జీవితం ఎప్పుడు ఛార్జింగ్ లో ఉండాలి. మోసార హృదయ విశ్వాసం జాదు హోనాయి, మోసక హృదయంలో విశ్వాసము రావట్లే. శతవేళ ఈశ్వర కోణ కోతులే, అప్పుడు దేవుడు ఏం చెప్పారు, ఈశ్వర మోసకు కోయబెట్టు అప్పుడు మనం దేకందు. దేవుడు మోసతో చెప్పిన మాట మీరు చూడండి, ఏడో అధ్యాయము ఒకటి రెండో వచనం చూడండి, జాత్ర పుస్తకం సాతో అధ్యాయం ఏకో దుయి, నిర్గమకాండము ఏడో అధ్యాయం ఒకటి రెండు, మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండెను. హలో ఈశ్వర కోరుచుంది మోసా, దేవుడు మోసేతో చెప్తున్నది తుముకు పరవో నికట్టరు తుముకు పరమేశ్వర తుల్యో కొరి నియుక్త కొరిచి మోసేతో దేవుడు చెప్తున్నది, నేను నీకు దేవుడిగా పరో ముందు నిలబ ఉంచేనాను, అంటే పరోకే దేవుడిగా ఉంచి ఉన్నాను. ఏ కొత్త రుచిపార్చు ఈ మాట మీకు హృదయంలో తాకుతున్నదా? మో పావితలు ఏ కొత్త సుల్లాసమరటిగా ప్రైజ్ లోడ్ కొయ్యు. నేను అనుకున్నాను ఇంత పెద్ద మాట వినేసరికి మీరందరూ వందనాలు చెప్తారేమో అనుకున్నా. ఈశ్వర మోసక్కు కొహంది, దేవుడు మోసేతో చెప్తున్న మాట, మూ తుమకు నేను నీకు అరవన్ రో నిక్కొట్టరు దగ్గర
పరమేశ్వర తుల్య కొరజాయిచి దేవుడిగా నిన్ను ఉంచి ఉన్నానని హలో ప్రైజ్ హలో ఒకసారి వందనాలు చెప్తారా అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ అమే తుమే సాధారణ వ్యక్తినై నీవు నేను మామూలు వ్యక్తులము కాము అమే పరమేశ్వర గురుకు తుల్య వ్యక్తి మానవుడు మనము దేవునితో తుల్యమైన వాళ్ళమవుచున్నాం సమాన దేవునితో సమమైన వాళ్ళమే హలో కతజన బుజిపరుచుంది ఎందరికి విషయం అర్థమవుచున్నది హలో కతజన బుజిపరుచుంది మోలి జాన్నంటే శక్తి తిప్పగలిగిన శక్తి మోషే చేతిలో ఉన్నది ఎందుకంటే మోషేని దేవుడు ఏం చేశారు ఒక ప్రభువుగా అంగీకరించారు నియమించారు నియమించారు అక్కడ ప్రభు పోలి కొయబార పదర ఎబ్రాయ భాషారి అక్కడ ప్రభు అన్న పేరుకి ఎబ్రాయ భాషలో అలే ఈశ్వర పోలి కొయబార ఎబ్రాయ భాషర అర్థం ఏలోహి ఏలోహి ఈ ప్రభు అన్న పదానికి గ్రీక్ భాషలో హిబ్రూ భాషలో ఏలోహి హలో ఏలోహి పోలి కొయబార ఈశ్వరంగర కొట్ట నామం అంటే ఏలోహి అని చెప్పినది దేవునికున్న ఒక పేరు ఈశ్వర కూర్చుంది కానీ దేవుడు చెప్పేది నేను నిన్ను ఈశ్వర ప్రభువుగా ఉంచి ఉన్నాను అది రాత్రి కొట్టే కొత్త తుమ్మ సుణు ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకో మనం అందరం ఎందరం తెలుసుకున్నాం మనము ఒక్కొక్కరమే ప్రభు అయి ఉన్నామని ఎవ్వరు వందనాలు చెప్పలే మనల్ని దేవుడు ప్రభువుగా ఉంచారు అందరిది దీనిని నమ్ముతున్నా నమ్ముతుంటే ఒకసారి గట్టిగా వందనాలు చెప్పండి ఆమెకు ఈశ్వర కొరజాయిచి దేవుడు మనల్ని ఎలా ఉంచి ఉన్నారు ప్రభు ఈశ్వర ఉంటుంది మనము ఒక్కొక్క దేశములో ప్రభు అయి దేవుడు నిలబెట్టి ఉన్నారు ప్రభు ఒక తుమే నేను మనం రాయగడలో ప్రభు అవుతున్నా ఆంధ్రలో ప్రభు ఆంధ్రలో ప్రభు అవుతున్నా బెరంబూర్లో ప్రభు ఉంటుంది ప్రభు అయి ఉండి కూడా నీవెందుకు ఏమీ చేయట్లేదు లాంటి రాజులను తిప్పేటట్టుకున్న ప్రభుత్వం దేవుడు నీకు ఇచ్చాడు శక్తికి పవర్ తుమర పవర్ శక్తి సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు అర్థమవుతున్నది గీత సంగీత పొడివారు దీనికి ఆధారంగా కీర్తన ఒక్కసారి చదవాలి చదవమ్మా పైన తెలుగులో నేను అభిషేకించకూడదనియు చాలు నా అభిషక్తునను పదిహేనో వచనం అనుకుంటా పద్నాలుగో వచనం అనుకుంటా నూట ఐదులో పద్నాలుగో వచనం పదమూడో వచనం తెలుగులో అక్కడ దేవుడు చెప్పిన మాట చూడండి నా అభిషక్తుని తాకవద్దు ఉందా అభిషక్తుని తాకవద్దు అన్న వాక్యం చూసారా ముట్టకూడదు అభిషక్త బోలి అభిషక్తుడు అని చెప్పిన పద ప్రయోగం ఎబ్రాయ భాషారే ఎబ్రీ భాషలో క్రీస్తు బోలి క్రీస్తు అన్న పదము చెప్తున్నది అలాగైతే చదవండి సమితి ఒకసారి చదవండి మా క్రీస్తుని ముట్టకూడదు అది రాత్రి కొట్టే కొత్త కౌచి ఈ రోజు రాత్రి వేళ ఒక మాట చెప్పేది ఒక క్రీస్తుని యూదులందరూ కలిపేసి చంపేశారు కోటి కోటి క్రీస్తు మానే జన్మ కోట్ల కోట్ల క్రైస్తవులు క్రీస్తు జన్మించి చూస్తున్నారు అది రాత్రి కొయ్యవారు అర్థం
రాత్రి నేను చెప్పొచ్చు విశ్వాసి మానే సమస్త విశ్వాసులు సమస్తము అందరూ క్రీస్తు నీవు క్రీస్తువు మోసా తీసారు కౌచి మోసేతో దేవుడు చెప్పిన మాట నువ్వు తత్తే ప్రభుకు రాజాయిచి నేను నిన్ను ప్రభువుగా నియమించాను మోస మాత్రమే ప్రభు మోసే ఒకడే కాదు ప్రభువు ఆమేని క్రీస్తు మనము కూడా ప్రభువు క్రీస్తువే చెప్పిపా తత్తే చూవనై వరకుచి అందుకే నిన్ను తాకకూడదు ముట్టకూడదు అని చెప్పబడేది స్పర్శకరనై నిన్ను తాకకూడదు ఎంతగాన విశ్వాసం కరిచింది ఎందరు దీనిని నమ్మేది నువ్వు క్రీస్తు హలే నీవు క్రీస్తు అయితే సమశతముకు స్పర్శ సమస్యలు నిన్ను తాకవు సైతాన్ తుమకు స్పర్శ కరువనై నిన్ను తాకలేడు శక్తికి శక్తి తుమరు ప్రభు అంత శక్తియు బలము దేవుడు నీలోకి ఇచ్చాడు ఆమేన్ కౌనా నీతో వందనాలు చెప్పలేదు కదా ఎనికొట గొత్త గౌచి ఇంకొక మాట చెప్పుతున్నా ప్రథమ జోహన చార్య చారి పద మొదటి యోహను 4వ అధ్యాయం 4వ వచనం సెంటి లెక్క చేయించింది అక్కడ రాయబడి ఉన్నది జగత్ర తివ లోకం సెంటి బాబా ఒడియారెట్టిగా బేగిపడదు ప్రథమ జోహన చార్య చారి ఒడియారే తెలుగుడే మొదటి యోహను 4:4 చాలు 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 నీ లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడి కన్నా గొప్పవాడు లోకములో ఉన్నవాడి కంటే నీ లోపల ఉన్నవాడు గొప్పవాడు అప్పుడు మన టీకా చిందా కరదు అలాగైతే ఒక్క నిమిషం ఆ వాక్యం చదివి ఆలోచించండి జగత్తులో ఉన్న జగత్ర తిబ వ్యక్తికి లోకములో ఉన్నవాడు ఎవరు సైతాన్ సాతాను అవి తుమ్మర మిత్ర లోకకి అలాగైతే నీ లోపల ఉన్నవాడు ఎవడు ఈ జగత్ర తిబ టర్ బడ వ్యక్తి లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు నీ లోపల ఉన్నాడు అది రాత్రి తుమ గత్త కన్నా జానించింది అందరికీ మర్మం తెలుసున్నది ఓర హృదయ మిత్ర తిబ లోకో నా లోపల హృదయములో ఉన్నవాడు జగత్ర తిబ లోకటారు బడ లోకములో ఉన్న సాతాను కన్నా గొప్పవాడు మన లోపల ఎంత అధిక పవర్ ఉన్నదో శక్తి ఉన్నదో చూసుకోండి ఎందరికి అర్థమైందో తెలియట్లేదు విశ్వాసం అప్పుడు మోస యొక్క హృదయంలో విశ్వాసము వృద్ధి చెందుకొని వచ్చింది పరమేశ్వర నేను మోసేతో దేవుడు చెప్తున్నా నేను ఫరో మీద నీకు నేను ప్రభువుగా నియమించి ఉన్నాను అది రాత్రి రాత్రి వేళ అప్పుడు మనకి కొత్త కైవసం మరో హృదయం వేసి కుసి లాగే ఈ మాట నేను చెప్పుతున్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతున్నది మోస సబ్బు చాడుదలే మోసే అన్ని విడిచిపెట్టాడు తంగర గొర చాడులే తన ఇల్లు విడిచిపెట్టాడు దేశం చాడులే దేశాన్ని విడిచిపెట్టాడు మరువు భూమి రావచ్చు ఇప్పుడు అరణ్యములో ఉన్నాడు అప్పుడు దేవుడు ఆయనతో చెప్పి నోతి మా వ్యక్తితో నీవేమి లేనివాడివి కదా గొట్ట విషయం జాను ఒక విషయం తెలుసు జాగ్రత్తము నేను ఈ లోకంలో నిన్ను ప్రభు కరాజా ప్రభువుగా నియమించి ఉన్నాను ఈశ్వర తమకు పరమేశ్వర కొరాజా దేవుడు నిన్ను ప్రభువుగా నియమించారు హలో మొత్తం నాకు ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా మనము దేవుడు మనల్ని ప్రభువుగా ఉంచారు పరమేశ్వర కొరజాయిచి ఈశ్వరము దేవుడు మనల్ని ప్రభువుగా ఉంచారు ఏ జగత్ రమకు రొక్క జాయిచి ఈ లోకములో దేవుడు మనల్ని ప్రభువుగా ఉంచారు అప్పుడు మన విశ్వాసం పడి మారచ్చు అందుకే నీ విశ్వాసం పెరగాలి మోసయ్య కొత్త సునీరా సమర దగ్గర హృదయ కొడుకులు వేసి విశ్వాసం పొడి ఈ మాట వినేసరికి మోస యొక్క విశ్వాసం మోస యొక్క హృదయంలో విశ్వాసం పెరిగొచ్చింది ఏమిది విశ్వాసం పొడి సమరే ఉంటేలే విశ్వాసం పెరిగొచ్చేసరికి ఆయన లెగిచాడు శతమల తంగర బాయి బడబాయి అప్పుడు తన పెద్దనయ్య ఆలోచించి చూడండి ఒకడు ప్రభు అయినప్పుడు మరొకడు ప్రవక్త గొట్టే జోడ మోసే ప్రభు అయ్యేసరికి ప్రభు మోసే ప్రభు అయితే అహరోను ప్రవక్త ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఫరో రాజు గారి యొక్క నివాస యోగ్యమైన చోటికి వెళ్తున్నారు వీరిద్దరూ కలిసి ఆరాధన అక్కడికి వెళ్ళి చెప్పిన మాట ఏంటో తెలుసా మేము ఆరాధన చేయడానికి మమ్మల్ని పంపించండి ఇవన్నీ చెప్తున్నప్పుడు మోసే హృదయంలో విశ్వాసం సాధారణ వ్యక్తి నేను మామూలు వ్యక్తిని కాను
ನಾನು ಸಾಧಾರಣ ಮನುಷ್ಯನೇ ನೀನು ಮಾಮೂಲಿ ವ್ಯಕ್ತಿನೇ ಕಾದು ಈಶ್ವರವಂತ ಪ್ರಭು ಕರಾಯಿಚಂದಿ ನಾನು ಪ್ರಭುವಗಾ ನಿಯಮಿಸಿದನು ಸತ್ಯವಾಗಿ ಮೂಜ ಪರಮೇಶ್ವರ ಕರಾಯಿಚಿ ಮೂ ಜಾಉಚಿ ದೇವಡೆ ನಾನು ಪ್ರಭುವಗಾ ನಿಯಮಿಸಿದನು ಅದಕ್ಕೆ ನಾನು ಬಯಲುದೇರ್ತಾ ಪರಮ ಪರಮರಕ ರೋಟಾಳೆ ಭಿತರ ಜೈಕ್ರಿ ಕೋಯಿಲೆ ಪರೋ ರಾಜಿಗಾರ ಇಂಟಿಗೆ ನಾನು ಬಯಲುದೇರಿ ಹೇಳ್ತಾ ಗೋತ್ಲಾಗ ಮರೆ ಪರಮರನ್ನು ಬಿಡ್ಬಿಟ್ಟವರಿಗೋಲ ಅದಿ ಮಾಟ ಪಲಿಕೆ ಸರಿಗೆ ಪರೋಕೆ ಭಯಂ ಕಲಗಿಸಿಂದಿ ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್ ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా ఏమది కోయిలా సమరే ఇలా చెప్పేసరికి సమర కాన్ బెసి ఇశ్రాయేల్ ఒక మనకు బెసి బాధదలే ఇశ్రాయేల్ ప్రజలకి సత శ్రమలు చాలా ఇంకా ఎక్కువ ఇచ్చారు అత్యధికం ఇచ్చేశారు సత్యపరి సతవళి మోస విభిన్న ప్రకారం అద్భుత సైతి కొట్టి అక్కడ మోసే అనేక రకమైన అద్భుత కార్యాలు చేశారు సతవళి పరబన్ కొడుకొల్లనండి అప్పుడు కూడా ఫరో రాజు ఏం చేసుకోలే సైబర్ చడన ఉంది ఇశ్రాయేల్ ప్రజలని విడిచిపెట్టలేదు యాత్ర పుస్తక 10వ అధ్యాయం దేకండు నిర్గమకాండం 10వ అధ్యాయానికి రండి 28 పడుందు 28వ వచనం చదవండి యాత్ర పుస్తక 10:28 పదో అధ్యాయం 28వ వచనం పొరపాటు పత్తిండి 28 గనుక ఫరో నా ఎదుటనండి పొమ్ము భద్రము జుమ్ము నా ముక్కు ఇకలో చూడవద్దని నీవు నా ముఖమును చూచి దినమున మరణం చూడు అని అతితో హలో ప్రైజ్ ది లార్డ్ వందనాలు చెప్తారా అంబని కొట్టారు దూరం హువో अपना विषयोरो सावधान हुओ अमर मुखो आऊ के केबे देखो नहीं जे उन दिन अमर मुख देखिबो से दिन मोरिबो राजा क्रोध उठि गला राजु की कोपम एंत वचिंदो चूडंडी राजांदर क्रोध उठिला समरे राजा कूची राजगारी ओक कोपम अति अधिकम अय्येसरिकी माटले माटले अमर मुख देखो नहीं नीवु मरी नाकु मुखन चूपिंचोद्दु मगो देखले तत मारदेबो बोली मुखन चूपिस्ते नीकु चावे हेलो उनारा ఏమిది కోయలే అమర పరిస్థితి కొడవు ఇలాగ గాని మీకు గాని చెప్తే మీ పరిస్థితి ఏంటి అమర పరిస్థితి కొడ ఆమె చాడికిరి దావిడికిరి పోలదు ఈ విన్నా విన్నామా లేదా పరుగో 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 ఏ మోస కొడకొచ్చింది కానీ మోస ఏం చెప్తున్నారు ఎబ్రి పత్రిక 11:27 ఎబ్రి పత్రిక 11:27 సెటిల కజాయిచింది అక్కడ రాయబడి ఉన్నది విశ్వాసం ద్వారా మోస విశ్వాసం ద్వారా మోస రాజాంతరు క్రోధకు భయకొర్నంది రాజు యొక్క కోపానికి భయపడలే కోణపై భయకొర్నంది ఎందుకు భయపడలేదు రాజా కోయల తోట మార్దబు బలికొని రాజు కోపం నా మీద పంజేయదు ప్రభు ప్రభు అయితే అవతల ఉన్న మనిషి నన్ను ఏమి భయపెట్టిన విషయాలు వచ్చినా కూడా భయకరోనై దయచేసి భయపడొద్దు కారణ కోణం కారణం ఏంటంటే మోసాకి గెమిది కోవుచంది మోసేతో దేవుడు ఎలా మాట్లాడాడు ముట్టకూడదు ప్రథమ జగన చారిన చారి పొదరే మొదటి యోహాను 4:4 ప్రకారముగా జగద్ర తిబట్టారు బడలోక తుమర మిత్ర లోకములో ఉన్న సాతాను కన్నా గొప్పవాడు నీ లోపల ఉన్నాడు శమిది లోక అమర సంగర తీలే అలాంటి ఒక మనిషి మనలో ఉంటే ఈశ్వర తీలే అమె కాగి భయపడాలి అలాంటి ఒక దేవుడు మనతో ఉంటే ఎందుకు మనం దిగులుపడేది భయపడేది బైబిల్ కౌచుంది బైబిల్ చెప్పేది తుమర ముండర గొట్టి బాల తల పొడిగోలే నీ తల మీద ఉన్న ఒక ఎంట్రీకు కిందకి రాలి పడగా సేము జానచంది అది నేను ఎరిగి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు శమిది దేవునికి ఎరిగి ఉన్న విషయమే తెలిసిన విషయమే ఎందరికి తెలుసు
ఆరాధన శక్తి అసనంది ఈ ఆరాధనలో ఒక ఎలిగింపు రావట్లేదు ఓసారి గౌరవ విశ్వాసం జాదేలా ఓసే ఒక హృదయంలో ఇవన్నీ వినేసరికి విశ్వాసం వృద్ధి చెందుతుంది క్రోధ సిక్కుసే భయకొరణ రాజుగారి యొక్క కోపానికి ఆయన భయపడలేదు మాత్రమే కాదు జాత్ర పుస్తకం పొద్దురో దేర నోపదు నిర్గమా కాండం 15వ అధ్యాయం 9వ వచనము సెట్ లెక్క దాయిచుంది బాకీ కూడా ఎప్పుడు మనం ఇసుకుని పోడందు అక్కడ ఉన్న వాక్యము కూడా కలిపి చదవాలి शत्रु कहिला आमे पचे पचे गोडाइबा यस बस कटी चले मामा डब बंदा इतना डबरा प्रेज़ लॉर्ड हालेलुया वेरी वेरी గట్టికి చదువు అమ్మా గట్టికి చదువు వినమడలే నిర్గమకాండము 15:9 ఫోన్ దగ్గరికి వచ్చి చదవండి ఫోన్ దగ్గరికి వచ్చి గట్టిగా వచ్చి పలికితే అందరూ ఎలా ఊగిపోతుంటారు కొడకలే పరమన్ కొడకవుతుంది పరో ఏం చెప్తున్నాడు కొత్త మార్దేమవలు కొ నిన్ను చంపేస్తానని చెప్పారు మోషేతో దుద్దిర మోసాకు కొయలే రెండోదిగా మోషేతో చెప్పేది సైన్య పొత్తర వచ్చరాసు ఎనక్కి సైన్యం వచ్చితే వస్తు ఉన్నప్పుడు హలో చునందు భాయి భౌని మానే ఏనాది సహోదరా సోదరి ఏతే చెత్తవల మోసాకు భయం లాగినంది అలాంటి పరిస్థితిలో మోషేకి భయం అనిపించలే కారణం ఏంటంటే మోసార హృదయరే విశ్వాసం దృఢ హెల మోషేక హృదయములో విశ్వాసం బలపడింది అది రాత్రి అప్పుడు హృదయరే విశ్వాసం
నీలో దేవుడున్నాడు నీవు దేవుని వాడివి దేవుని యొక్క ప్రభువువి భయపడద్దు నీవు ఉన్నారా గోలియత్ కాకి దావీదు కాకి గోలియత్కు మారలే దావీదు ఎందుకు గోలియత్ని చంపారు దాని కారణం తమ కొయ్యో దాని కారణం మీరు చెప్తారు ఈశ్వరు శక్తి వచ్చి బోలి దేవుని యొక్క శక్తి ఉన్నదని ఏం చెప్పేది దావీదు గోలియత్కు మారే వారి కారణం గోలియత్ని చంపడానికి కూడా కారణము ప్రథమరే దావీదు బిత్తరతివా గోలియత్కు దావీదు మార మొదటిగా దావీదు తన లోపల ఉన్న గోలియత్ని ఆయన చంపుకున్నాడు అప్పుడు మార్గర మిత్ర కొట్ట గోలియాత్ వచ్చిప్రా నీ లోపల కూడా ఒక గోలియాత్ ఉన్నాడు కదా సమసంగర హృదయ మిత్ర కొట్ట గోలియాత్ వచ్చి అందరి హృదయంలో ఒక గోలియాత్ ఉంది ఆ గోలియాత్ కొడ భయం ఆ భయం అన్న గోలియాత్ చెట్టుకి తుమ ప్రథమరే మారలే అక్కడ భయం అన్న గోలియాత్ని నీవు చంపగలిగితే చెట్టి ఆయన గోలియాత్కు మారిపారు నిలబడిన గోలియాత్ని నువ్వు వదించొచ్చు ఆమే గోనాంది కదా అందరాలు చెప్పలే భయమైన గోలియాత్ని నీవు చంపగలిగితే నిలబడి ఏలం చేసిన గోలియాత్ని చంపగలుగుతావు నీవు మోసే ఇశ్రాయేల్ లోకకు మనకు గౌచుంది మోసే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పేది విశ్వాసరే మోస విశ్వాసము ద్వారా మోసే రాజాంతర క్రోధకు భయం నోకరి రాజుగారి యొక్క కోపానికి భయపడకుండా సుస్థిర రెట్టి అయిలి ఊరకంగా నిలబడ్డారు ఈరోజు విశ్వాసముతో ఉన్నవారు స్థిరంగా ఊరకంగా నిలబడండి సెటి కొట్టే పదం ఎబ్రి పత్రిక లెక్కద ఇచ్చింది ఎబ్రి పత్రికలో ఒక పదము చెప్పబడుచున్నది ఎబ్రి పత్రిక 11:27 కి పడుంది ఎబ్రి పత్రిక 11:27 వచనం చదవండి విశ్వాస ద్వారా సే రాధాంగు క్రోధకు భయ నోకరి నిస్వర పరిత్యాగకుని విశ్వాసమును బట్టి అతడు దుష్టమైన వాని ఇచ్చినట్లు స్థిర బుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐక్యం విడిచిపోయేను బస్ ఆయన ఊరకంగా నిలబడ్డారు అన్న ఒక పదము ఎవరు ఊరకంగా నిలబడగలుగుతారు దానియేల్ పుస్తకం పడుందో దానియేల్ గ్రంథానికి రండి 11:11 32 దానియేల్ గ్రంథం 11:32 మీ దేవుని ఎరిగిన వాడు ఊరకంగా నిలబడగలుగుతాడు హలో కేటీ అయిపోరు ఎవరు నిలబడగలుగుతారు బట్ ద పీపుల్ హూ నో దేర్ గాడ్ విల్ బి స్ట్రాంగ్ అండ్ టేక్ యాక్షన్ హలో జాడి వాళ్ళు దేవుని ఎరిగిన వాడు నిలబడతాడు ఊరకంగా నిలబడతాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రాసిన పద ప్రయోగం మీరు విన్నారా సెటిల్ లెక్క దాయిచుంది అక్కడ రాయబడిన మాట సే స్టిల్ స్టే ఐవో దోస్ హూ నో ద గాడ్ దే విల్ స్టాండ్ స్టిల్ హలో దేవుని ఎరిగిన వాడు ఊరకంగా నిలబడతాడు ఒట్టే త్వర ప్రైజ్ లోడ్ కోయిపారు ఒకసారి వందనాలు చెప్పగలుగుతావు ఇక్కడ మోస కాకెట్టి ఆయలే ఎందుకు మోసే ఊరకంగా నిలబడ్డాడు సే ఈశ్వర ఉంటుంది ఎందుకంటే ఆయన ప్రభు అన్న విషయం ఆయన తెలుసు సే మోస కోగుతుంది అందుకే దేవుడు చెప్పే మోసే చెప్పేది తొమటి ఆయవో సుస్థిరో ఊరకంగా నిలబడు హలో నరా ఈశ్వరకి జానివా లోకమానే ఎట్టి ఆయవో దేవుని ఎరిగిన వాడు ఊరకంగా నిలబడగలుగుతాడు గీత సంగీతాలు కొట్టే పదత్వం పొడివారున్నాయి ముఖస్థారు కీర్తనాల్లో ఒక వాక్యము కంఠస్థంగా చెప్పాలి 34 గీత సంగీతం ఆట పదం 34 కీర్తనాలు 8 వచనం చదవకుండా చెప్పాలా 34 గీత సంగీతం ఆట పదం సదా ప్రభు ఈశ్వర్కి కింది జాని దేవుని ఎలా తెలుసుకోగలిగేది ఉత్తముడని చెప్పమ్మా దేవుని ఎలా తెలుసుకోగలిగేది హల్లెలూయా
तेमे मटन मटन रिसाई करबो मेरो मटन कोरा वंडितारो मटन करी भी रिसाई करबो मटन कोरा वंडितारो सेडा डा रुचि अच्छे बोले केमिति जानबो दाने ओक रुचि उंदा लेदा एला तेलुसुको गलिगेदी స్వీట్ సబ సెమిది కొరువు స్వీట్ స్వీట్ తిన్నప్పుడు చెయ్యి కాదు గాని కాలు గాని అన్ని నాకేస్తావు ఉన్నారా చికెన్ రో ముక్ చికెన్ రో గుడ దొరలట టికే జికికి టేస్ట్ జాని పరు చికెన్ ఒక కాలు గాని దొరికిందంటే లాగి లాగి దాంట్లో ఉన్నాను ఎముకన నాగి నాకి తింటారు రుచి దక్కివో రుచి రుచి ఈ సరుకు అదికి ఆమె మనసుంది దక్కివనే గాని దేవునిని మాత్రం అలా రుచి చూసుకో ఈ సరుకు తుమ కొడకర ఆస్వాదన కరబోలి ఒడియారు దేవునిని రుచి చూచుకోమని చెప్తున్నారు ఈ ఆస్వాదన బోలి కై వరకొన రుచి చూచుకోడమని చెప్పేది చిక్కిరి దక్కుందా భాయి అరే తిని నాకి చూడవాయ్ ఈ సరుకు కెమిది జాడి పారంది దేవునిని ఎలాగ ఒకడు ఎరగ ఈ సరుకు చట్టికిరి దక్కివా లోకమరే పరమంత్ర క్రోధ బోడిలేవి సుస్తి దేవుని నాకి చూచిన వారు ఫరో కాదు గాని ఎవరు నిలబడినా ఊరకంగా నిలబడతారు అర్థం కాలే అందుకే ఈ రోజు మొదటి దేవుని నీవు మొదటిగా ఎరుగు మోసకి ఈశ్వరుకు జాని పారలే మోసే దేవుని ఎరిగి వచ్చాడు అద్భుత జాని పారలే అన్ని అద్భుతాలు చూసేసరికి అతి అధికముగా దేవుని ఎరిగే ఎరిగే వచ్చాడు అందరి టేస్ట్ జాని పారలే దేవుని యొక్క రుచిని తెలుసుకున్నాడు రుచి జాని మోస 40 దిన పాడి నో పీకిరి తంగ్ర సంగ్ర రోయిలే రుచి తెలిసిన మోసే 40 రోజులకు తిండి తెప్ప నిద్ర మానేసుకుని దేవుని దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు కూడా నీకు ఉపవాసం చేసుకోవడం తెలియట్లేదు కడుపుకి ఒక 40 రోజులు విశ్రాంతి ఇవ్వలేకపోతున్నావు 50 సంవత్సరాలు వచ్చింది నీకు 50 సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి 50 సంవత్సరాల వరకు నీ కడుపు పని చేస్తూనే ఉంది తింటున్నావు వదులుతున్నావు టికెట్ రెస్ట్ దియో అప్పుడప్పుడు కొద్దిగా విశ్రాంతి ఇవ్వు కడుపుకి సప్తాకు త్వరలోకి ఉపవాసం కరు వారానికి ఒక 2-3 రోజులనే చేసుకో ఒక్క రోజనే చేసుకో హల్లెలూయా లేదు ఇప్పుడు 3 నెలలు అయింది ఉపవాసంతో ఉండి తిని మాసం గొట్టె ఓళియాక కావచ్చు 3 నెలలు అయింది ఒక పూటే తినేది గొట్టె ఓళిక బత కావచ్చు ఒక పూటే తినేది ఈశ్వరుగా సంగరే ఉపవాసం కొరిచింది దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో ఉన్నాం అనేక లోకం కాయ కాకరి చర్మి బోడి అనేక మంది అయితే దేవుని బిడ్డలే తిని 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 కొవ్వెక్కిపోయారు లేకపోతున్నారు బాబు సోదరా రుచి దక్కిన మా లోకం దేవుని యొక్క రుచి ఎరిగిన ఒక మనిషి దేవునితో కలిసి కూర్చుంటాడు 40 రోజులు కూర్చున్నాడు తిండి తిప్ప నిద్ర అన్ని మానుకొని 40 ఉపవాస ప్రార్థన 40 రోజుల వరకు దేవునితో కలిసి సహవాసం చేశాడు నిద్ర తిప్ప తిండి అన్ని మానేసుకొని అది రాత్రి రాత్రి నేను చెప్పొచ్చిన అర్థము అప్పుడు మార్గర జీవన శమిది కొరందు నీ జీవితంలో కూడా అలాగే దేవునిని ఆస్వాదించు దేవునిని ఎరిగిన వాడు ఉపవాసం చేసి తీరుతాడు అధిక జాని వప్ప చేష్ట అధికం తెలుసుకోవడానికి ఉపవాసం చేస్తాడు జాని లోకమనే సుస్థిర రైవో తెలిసిన వారు దేవుని ఎరిగిన వాడు ఊరకంగా నిలబడగలుగుతాడు సుస్థిర రైవోకి ఊరకంగా నిలబడతారా పొచ్చరే వెనక్కి ఫరవోన్ సైన్యం ఫరవోను సైన్యము ఆగే ముందుకి సముద్రం విపరీతమైన ముంచి వేసిన నీళ్లు ప్రవాహం ఉన్న సముద్రం రెండు పక్క మరుభూమి ఓ చెప్పలేనంత విస్తారం అరణ్యం దూసైడ్రే ప్రాంతం రెండు పక్కల విస్తారంగా అరణ్యం కోటికి జీవు ఎటు పరిగెడతావు ఆగకు జాయి పరిమనై ముందుకి సముద్రం ఉంది ఎల్లలేవు పొచ్చకి జాయితుల పరమం దొరివు వెనక్కి వెళ్తే పరువన వస్తాడు కత్తులతో నరికేస్తాడు సైడ్కి దాడి పరిమనై రెండు పక్కలకి పరిగెట్టెళ్ళలేవు మొత్తం ఇసకే ఈ సమయంలో మోస కొగుతుంది ఈ సమయంలో దేవునిని రుచి చూచుకున్న మోసే చెప్తున్నాడు సుస్థిరో
ఓ రకంగా నిలబడుడి నిలబడతావా నీవు అయ్యగారు 100 సార్లు 1000 సార్లు చెప్పినా నా మోకాలు కొట్టుకుంటది అమ్మా తమరి సమస్య జిబు అమ్మా బోలి కోయిల తమ విశ్వాస కురువు అయ్యగారి దగ్గరికి వచ్చి సమస్య చెప్తావు నీ సమస్య వెళ్ళిపోద్దమ్మా బాధపడకని చెప్పినా కూడా ఓ రకంగా చాలా దేవుని బిడ్డలు నిలబడలేకపోతున్నారు అప్పుడు మన కొయ్యవు అప్పుడు చెప్తారు అయ్యగారు అప్పుడు కొయ్యవు మీరు చెప్పేస్తారు అయ్యగారు ఓ రకంగా నిలబడండి అని ఓర పరిస్థితి మూ మాత్రం జాని నా పరిస్థితి నాకే తెలుసు అయ్యగారు నీకేం తెలుసు అయ్యగారు మీరు చెప్తారు మోసార సంగతి వేళ ఒక మనిషిని కోయినది మోసేతో ఉన్నవారు అలా చెప్పలే లోకమన కోదరి సేమని సుస్తరు మోసే చెప్పిన మాటకి ప్రజలందరూ కూడా ఊరకంగా నిలబడ్డారు సుస్తిర రైవ లోకమన అద్భుత దక్కిదే ఊరకంగా నిలబడిన జనాంగము అద్భుతాన్ని కల్లారా చూడడం మాత్రం కాదు అనుభవించారు హలో వినరా రైతులనుకోనండి ఊరకంగా నిలబడిన ప్రజలే అద్భుతాన్ని చూడడం మాత్రం కాదు అనుభవించుకొని వెళ్ళిరి ఏమేదకో ఈశ్వరుకు విశ్వాసం కొనువ ఇస్రాయల్ లోకమని సుస్థిర రోయిలే ఈ దేవుని నమ్ముకున్న ఇస్రాయల్ ప్రజలు ఊరకంగా నిలబడ్డారు ఏం చూశారు సముద్రం మధ్యలో కొట్టి రాస్తా సముద్రం మధ్యలో నుంచి ఒక త్రోవ తెరిచింది దేవుడు చూచి ఇస్రాయల్ ప్రజలు చూచారు హలో ఉన్నారా విశ్వాస నటి ఆయవ లోకమనే విశ్వాసములో ఊరకంగా నిలబడిన వారు విశ్వాస నటి ఆయవ మోస విశ్వాసముతో నిలబడిన మోసే రాజాగ్ర క్రోధకు భయం నోకరు రాజుగారి యొక్క కోపానికి భయపడకుండా ఉన్నందున సుస్థిర నటి ఆయవ మోస ఊరకంగా నిలబడగలిగాడు మోసే ఈశ్వర కొడుకులుగలే సముద్ర కొట్టి త్రోవ మోసే కొడుకు మోసే కొరకు ఇస్రాయల్ ప్రజల కొరకు దేవుడు సముద్రం మధ్యలో త్రోవని తెరిచారు సముద్ర మధ్యలో కొట్టే రాస్తా సముద్రం మధ్యలో ఒక త్రోవ అది రాత్రి ఈరోజు రాత్రి వేళ కెత్తతో విశ్వాసం టీ ఆయిచో ఎందరు మీరు విశ్వాసములో నేను ఓరకంగా నిలబడేవాళ్ళు సామినారి కెత్తి సముద్ర జాయితి లేవి తార మధ్య తుమప్పాయి కొట్ట రాస్తా నీ ముందుగా ఎన్ని సముద్రం ప్రవహించినా కూడా ఊరకంగా నిలబడగలిగితే నీ కొరకు దేవుడు త్రోవ తెరిచే దేవుడే అయ్యో సముద్రం మీదగా కాదు త్రోవ తెరిచేది చాలా మంది అనుకునేది దేవుడు పడవేసుకొని త్రోవ తెరుతారు అనుకుంటారు సముద్రం మధ్యరే సముద్రం మధ్యలో సముద్రం మధ్యలో సముద్రం మధ్యలో మధ్యలో ఊపరనై అయ్యో సముద్రం మీద కాదు ఓడేసుకొని ప్రయాణం చేసుకొని వెళ్ళడం కాదు బిత్తరే సముద్రం మధ్యలో విశ్వాస కొరువ లోక మార్గేశ్వర రాస్తా విశ్వసించిన వారి కొరకు దేవుడు సముద్రం మధ్యలో త్రోవ తెరిచే దేవుడు సముద్రం మధ్యలే రాస్తా ప్రస్తుత కొరలే ఈశ్వర సముద్రం మధ్యలో దేవుడు ఇస్రాయల్ ప్రజల కొరకు త్రోవని తెరిచారు చూసారు పాడి రెండు పక్కల నీళ్లు కాందపురెట్టి అయ్యి గోడల్లా నిలబడి ఉన్నాయి నీళ్లు గోడల్లా నిలబడి ఉన్నాయి సెంజేలే సముద్రం కిమిది అలాగైతే నాకు జవాబు చెప్పండి సముద్రం ఎలా నిలబడతాయి ఎవరు ఏం చెప్పలేదు పాడి కాంత పొరిట్టి ఆయిచి రెండు పక్క గోడల్లాగా నీళ్లు నిలబడి ఉంది సముద్రం మధ్య కిమిది వచ్చి సముద్రం మధ్యలో ఎలా ఉంది సముద్రం మధ్యలో పూరా సముద్రం మధ్యలో పూరా కద్దో సముద్రం మధ్యలో మొత్తం బురద బురద ఉంటది సత్తనా నిజమా సముద్రం అడుగున బురదే కదా ఉంటేది తుమ్మ కోటాల నదికి తుమ్మ దూరం ఆకురు ఏదైనా ఏరి దగ్గరికి వెళ్ళి ఏరిని రెండు ముక్కలుగా విడదీయండి దాని మధ్యలో కొనతిమ్ము దాని మధ్యలో ఏముంటది కద్దో బురద అవునా హలో శ్యామల సమితి చల్లకి వారు బురదలో నడిచారా శ్యామల కద్దర చలికిరి కొలేకి వారు బురదలో నడిచెళ్లారా ఈ సముద్రం కిమిది దుయి భాగకొలే సముద్రాన్ని ఎలా దో రెండు రెండు మార్ రెండు భాగముగా విభజించింది ఎలాగా బేకికో త్వరగా చెప్పాలా సమయం సరిగల సమయం అయిపోయింది సముద్రాన్ని ఎలా రెండు రీతిగా విభజించింది ఒకటే తుఫాన్ అసలా ఒక విపరీతమైన గాలి వచ్చింది కోణపై తుఫాన్ అయినా గాలి ఎందుకు వచ్చింది దుయిభాగతో పాడికి దుయిభాగం నీళ్ళని రెండు భాగముగా మార్చేశారు ఈ తుఫాన్ కోణపై జాడుచో ఇప్పుడు ఈ చూడు గాలి ఎందుకు పంపించారు దుయి సైడ్ రిక్ కాందపరి పాడికి ఠియాకోలే రెండు పక్కల గోడల్లాగా నీళ్ళని నిలబెట్టారు చెప్పరే దాని తర్వాత మధ్యరాత్రి కథకు
సుక్కివా పాయక భవన మధ్యలో అందుకే మధ్యలో ఉన్న ఆ బురదను ఏం చేయడానికి ఆర్పివేయడానికి ఎండిపోయేటట్టుగా ఆర్పివేయడానికి దేవుడు గాలి పంపించారు హలో ఉన్నారా అది రాత్రి ప్రయోజనం కొయ్యారు ఈరోజు ఒక్కసారి వందనాలు చెప్పాలి అన్ని చదివి చెప్పడానికి సమయం లేదు యాత్ర పుస్తకం 14వ అధ్యాయం 14వ పదం వచ్చి తొలట్టు పొడిబా సమయం ఎంతమా కాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఉంది తూర్పు దిక్కు నుంచి ఒక గాలి వచ్చి చదవండి దొరవలో ఒక వేగటికి పడదు వచనం రాత్రి ప్రబల పూర్వీయ వాయు అసల రాత్రి అంతట్లో ఏమొచ్చింది విపరీతమైన గాలి తూర్పు నుంచి ఒక గాలి వచ్చింది మట్టికి దేవుడు ఏం చేశారు ఎండిన మట్టిగా మార్చారు ఒకసారి ప్రయత్నం ఒకసారి వందనాలు చెప్తారా ఎంత కాటన వాయు ప్రబల వాయు తుమరు ఉప్పరే మారివ సమేర తుమ జాడి పారందు నీ మీద గాలి గాని తగులుతుందంటే అర్థం చేసుకో ఏదో ఒక త్రోవ ఏమవుతున్నది ఆరుతున్నది అనేది తెలుసుకో హలో ప్రబల వాయు అసలే విపరీతమైన గాలి నీ మీదకి వస్తే అమర పరివార విశ్వాస జీవిత జీవితంలో ప్రబల వాయు అసలే కొట్టే విషయం ఈశ్వర తుమ్మపై రాస్తాకులా జీవితంలో గాలి వస్తుందంటే తెలుసుకో ఏదో ఒక త్రోవ నీ కొరకు సిద్ధపరచున్నది అని తెలుసుకో అది రాత్రి రాత్రి వేళ దుఃఖమోగా అసలే డరమయ్యి ఏ దుఃఖమైన గాలి వచ్చినా భయపడద్దు ఎంత కష్ట క్లాస్ అసలు భయకర కష్టాలైన గాలి వచ్చినా భయపడద్దు అది రాత్రి ఈశ్వర తమ్ముకుంటే రాస్తా ప్రస్తుత గాలిని పంపించింది నీకు త్రోవ తెరవడానికే భూమిరే నై అది భూమిలో కాదు సముద్ర మధ్యరే సముద్ర మధ్యలో శుష్క భూమిరే చలి చలి క్రిజిమాన మధ్య రాస్తా ఈశ్వర భూమిలో మనుషులు నడిచెల్లేటట్టుగా ఉన్న ఒక త్రోవని సిద్ధపరచుచున్నాడు దేవుడు మనుషు మన యొక్క రాస్తా తయారు కొరుచుంది సాధారణ రీతిగా మనుషులే కదా రోడ్డు తయారు చేసేది రోడ్డుకే తయారు కొరుచుంది రోడ్డు ఎవరు తయారు చేస్తారో కాంట్రాక్టర్ రాస్తాకే మోడైచుంది రోడ్డు ఎవరు తయారు చేస్తున్నారు రాస్తా మోడమైన మనుషు మనే రోడ్డుని తయారు చేసిన వారు మానవులే మనుషులే ఈశ్వరో ఈశ్వరో రాస్తా తయారు కరువట మనుషులై ఈశ్వరంగరో ఓ వాయువుకి దేవుడు త్రోవని సిద్ధపరిచేది ఎలాగా గాలిని పంపించి ఈశ్వరంగర ప్రబల వాయు యొక్క రాస్తా మొడైతుంది దేవుని యొక్క గాలి ఏ త్రోవై మారేది హలో త్రోవని తెరిచేది దేవుని యొక్క తూర్పు గాలే త్రోవను తెరిచి నడిపించగలిగేది రే రోడ్డు పడే వాళ్ళతో ఈశ్వరంగరో ప్రబల వాయు రోడ్డు తయారు చేసిన వాడు దేవుని యొక్క గాలే అది రాత్రి ఆకి పోతుకున్న ప్రార్థన రాత్రి వేళ కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రభు మోర విశ్వాసటిగా పడేది నా విశ్వాసాన్ని పెంచండి కళ్ళకి అమ్మే ఎబ్రి పత్రిక 11:28 రేపటి దినాన ఎబ్రి పత్రిక 11:28 చూసుకుందాం అది అది రాత్రి రాత్రి వేళ అమర విశ్వాసటిగా పడేదరు నా విశ్వాసాన్ని పెంచండి ఈశ్వరకు కోయవ ఈరోజు ఒక్క నిమిషం దేవుని అవిశ్వాసకు దూరకరు ప్రభు నా విశ్వాసాన్ని దూరపరచండి ఓ విశ్వాసకు దూరకరు నా విశ్వాసాన్ని దూరపరచండి విశ్వాసన పడేదరు ప్రభు నా విశ్వాసాన్ని పెంచండి ఓ విశ్వాసన ఉనాకుదు దూరకరు నా విశ్వాసములో ఉన్న తగ్గింపుని దూరపరచండి అది రాత్రి మన విశ్వాసకు పడేవ సహజకరం అని కోదు నా విశ్వాసాన్ని పెంచండి అని దేవునికి చెప్పండి అక్కి పొందుకునే ప్రార్థన పెంచండి మధ్యరే
ఈశ్వర బోలితే ప్రభు బోలితే మెకలు మోషేని దేవా నీవు ఆ ఫరో ముందుగా నీవు ప్రభువుగా నియమించావు నాకు ఈ జగత్తర్తమే సిమిది కొని జాయిత్వ సతిపై ధన్యవా నాకు కూడా ఈ భూమిలో దేవా ప్రభువుగా నిలబెట్టినందుకు వందనాలు ప్రభు ఈశ్వర ప్రభు బోరి అమ్మ మార్కు నీ మీద కొని జాయిచి సతిపై ధన్యవా దేవుడు మమ్మల్ని ప్రభువుగా నిలబెట్టి ఉన్నందుకు దేవునికి వేలాది వందనాలు సతిపై అమ్మ విశ్వాసరే ఒట్టల బాబరటి అయిపోయింది అందుకే మేము విశ్వాసములో ఊరకంగా నిలబడేది సమస్త భాయిబడి మార్కు ఆశీర్వాదం వాక్యాన్ని విన్న సహోదర సహోదరులందరినీ కూడా దీవించండి అతిరాత్రి అమ్మ మనకు సహాయ కొరచే ధన్యవాదాలు ఈ రోజు రాత్రి వేళ మాకు సహాయపరిచినందుకు వందనాలు ఫేస్బుక్ రే వాట్సాప్ రే ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా జూమ్ రే జూమ్ ద్వారా మొబైల్ రే మొబైల్ ద్వారా వాక్య శుడివ సమస్త జన హృదయకు విశ్వాసం బోడేదవు వాక్యం విన్న సమస్త ప్రజల యొక్క విశ్వాసాన్ని పెంచండి అయ్యా ప్రభు మాట దైత్యం అధికారరే దేవుడు నాకు ఇచ్చిన అధికారం పిదా పుత్ర పవిత్రాత్మ నామరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము సమస్త ఆశీర్వాదకు అందరిని ఆశీర్వదించండి ప్రార్థన శుడిచు ధన్యవాదాలు ప్రార్థన ప్రభు యేసు కృష్ణ సమర్థ్యవందు ఆమేన్.